देवेंदर रेड्डी गारू कामेंट पेट्टाडु सारी सोशल सोशल नन्नेदो मल्ली इदे सेम इदे वच्चु इदे गोडव चंद्रबाबु नायडू गारिकी नाकु चाला अक्रम संबंधालु उन्नायंट पेट्टाडु सो पेडिते नेनु उत्तरं राशा उत्तरं रास्ते एं पेट्टाडु सरे नेनु ना पीएक डिक्टेट चेशानु डिक्टेट चेसि तीसुकोच्चाडु संतकं पेट्टानु बाडी चदिवा डियर सर अनि उंदंट सीएम मल्ली मोदलెట్టాడు सीएम जगन गारी दया दाक्षल्य नी गोडवेंट्रा बाबू सीएम जगन गारी दया दाक्षिण्यम मीद ఎంపీగా గెలిచిన కనుమూరు రఘురామకృష్ణరాజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారు అనే వ్యక్తి మహిళా అధికారి ఆహా ఈయన కనిపెట్టేశాడు ఈవిడ మహిళని అసలు సార్కి మేడంకి తేడా తెలియని మీరు ఎంపీ ఎలా అయ్యారు బహుశా కాపీ పేస్ట్లో ఎక్కడో తేడా వచ్చి ఉంటుంది సారు ఒకవేళ ఈ తేడా మీ దగ్గరే వచ్చిందో లేక మీకు పంపించిన వాళ్ళ దగ్గర వచ్చిందో సరి చూసుకోగలరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫార్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా మీకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ మీద గెలిచిన మీరు కనుమూరు రఘురామకృష్ణరాజు అనే ఎంపీ లెటర్ హెడ్ని ఎవరో కనుమూరు రఘురామకృష్ణరాజు అనే అనామకుడు ఇలాంటి తప్పుడు రాతలు వాడుతూ దుర్వినియోగపరుస్తున్నట్టు మాకు అనిపిస్తోంది అంచేత దానిపై విచారణకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నాం అంటే ఇక్కడ మీకు గుర్తొచ్చేది ఏంటి గతంలో వేణుంబాక విజయసాయి రెడ్డి గారు ఆయన ఇంకో రెడ్డి గారు ఆ రెడ్డి గారికి 10 పోస్టులు కూడా ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి అసలు దేశంలో ఉన్న పోస్టులన్నీ ఆయనకే కావాలి ఆయన ఆ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు అప్పుడు మన మొన్ననే ఈ కోర్టు యుద్ధంలో విజయం సాధించి వచ్చిన మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన సెక్యూరిటీ కావాలంటే నువ్వు అడగలేదు సెక్యూరిటీ నీకు అడిగింది ఎవడో ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి అక్కర్లేని పనికిమాలిన విచారణ ఒకటి చేసి మూతి పొల్లు రాలగొట్టుకున్నారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ రెడ్డి జులుం అన్నదే అంటే ఒక చిన్న చిరుద్యోగి ఏదో చిన్న సోషల్ మీడియాలో పనిచేసుకునే అతనికి ప్రభుత్వం కాస్త రెడ్డి ఫీలింగ్ చేత ఇంకే ఫీలింగ్ చేత ఉద్యోగం ఇస్తే దాన్ని దుర్వినియోగపరుస్తూ అసలు ఒక ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వ్యక్తి పార్టీకి సోషల్ మీడియాకి ఎలా పనిచేస్తాడండి అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా చెప్పండి ప్రజలకి ఈరోజు నేను అడుగుతున్నా రేపు ప్రజలు అడుగుతారు మీకు పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా సార్ తెలుసుకోండి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పార్టీ పని చేయించుకుంటారా ఇలా ఎంతమందితో పని చేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను కడుపుమండి అడుగుతున్నా మీరు అధికారం మీద చర్య తీసుకోకపోతే ఇలాగే రెడ్డిలందరినీ మీరు నియమించుకుని పార్టీ పనులు చేయించుకుంటూ ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని కూడా పేపర్లో పనిచేసే వాళ్ళని కూడా ప్రభుత్వంలో పెట్టి అదే పేపర్ పని చేయించుకుంటే ప్రశ్నించకుండా ప్రజలు ఊరుకోరు ప్రశ్నిస్తే కేసులు పెడతారా ప్రశ్నిస్తే జైల్లో పెడతారా ఎక్కువ రోజులు ఇది మంచిది కాదు మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి ప్రజలకు మంచి చేసి 10 మందిలో 3 దశాబ్దాలు ఇలాగే ఇదే కొనసాగితే ప్రతి రెడ్డి ప్రతి ఏ క్వాలిఫికేషన్ లేని ప్రతి రెడ్డికి మీరు ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చి ఎంపీల్ని నోటికి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి అరే నేను కంప్లైంట్ ఇస్తే నా లెటర్ ఎవరు రాశాడో మళ్ళీ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీసులతో ఎంక్వైరీ చేస్తానని మాట్లాడాలంటే ఎంత దమ్ము ఉండాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన సుధాకర్ గారు మా స్కూల్ లేవన్న ఒక పచ్చి నిజం చెప్తేనే పిచ్చోడుగా ముద్రేశారే అంటే అతను షెడ్యూల్ కాస్ట్ కాబట్టి మీ స్టూడెంట్ ముద్రేస్తారా ఇతను రెడ్డి కాబట్టి మీరు మాట్లాడరా ఎన్నాళ్ళు ప్రజలు అన్యాయాలు భరించి భరించి అక్రమాలు సహించి సహించి ఉంటారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి మంచి పద్ధతి కాదు రెప్టేపిజం లేదు ఒప్పుకుంటా నేను మంచి పరిపాలన ఇస్తున్నారు కానీ రెప్టేపిజం లేదు కానీ ఆ ప్లేస్లో రెడ్డిజం వచ్చింది అది మంచిది కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి మంచి పద్ధతి కాదు ఈ రెడ్ల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పాలి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు అత్యధిక మెజారిటీ చేర్చుకున్నారు. ఎందుకు? మీరు కులానికి అతీతమైన క్రైస్తవంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే కులానికి అతీతంగా ఉన్న క్రైస్తవాన్ని ఎన్నుకున్నారు కాబట్టి కులాలకు అతీతంగా పరిపాలన చేస్తారు అని మిమ్మల్ని నమ్మారు. కానీ ఇన్ రియాలిటీ ఏంటండి, చిన్న పెద్ద పోస్టులు కలిపి పేజీలు సరిపోట్ల, కాగితాలు సరిపోట్ల, మీరు ఇచ్చిన రెడ్లకు పోస్టింగ్లు అన్నీ ఇయ్యే. ఆ మధ్యన దూకుడు అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మహేష్ బాబు గారు మాట్లాడతాడు, హే బలేసాడని. అలాగా పొద్దున్న పేపర్ చూస్తే ఫలానా రెడ్డి గారికి పోస్టింగ్, ఫలానా రెడ్డి గారు వైస్ ఛాన్సలర్, హే మళ్ళీ వేసాడు వీసీ పోస్టు, 2 రోజులు గ్యాప్ మళ్ళీ వేసాడు ఇంకో వీసీ పోస్టు, ఇవాళ రిజిస్టర్ చేశాడు రా. ఇలాగా ఏంటంటే ఇది ఇప్పుడు చదువుతానంటే కొంతమంది రెడ్ల పేర్లు విప్పు, అసెంబ్లీలో విప్పులు, సరే 2-3 విప్పులు ఉంటారు మామూలుగా, సరే మీరు వేసుకున్నారు. ఎవరిని వేసుకున్నారండి? గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్పు, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక విప్పు, కాపు రామచంద్ర రెడ్డి గారు ఒక విప్పు, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక విప్పు. ఇంతమంది విప్పులండి ఒకే కులం, ఇదేం పద్ధతి సార్? అలాగా మీ ఆఫీసు కల్లం అజయ్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజరు, కృష్ణమోహన్ రెడ్డి గారు మీకు ఓఎస్డి, నాగేశ్వర్ రెడ్డి గారు మీకు ఒక పిఏ, ధనంజయ రెడ్డి గారు మీకు ఇంకొక సెక్రటరీ, ఇంకెవరు లేరా అసలు? ఇంకా ఈ అన్ని పోస్టులు, ఒక వైస్ ఛాన్సలర్స్, తర్వాత తిరుపతి ట్రస్ట్ బోర్డులో ఎంతమంది, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, మేడ మల్లికార్జున్ రెడ్డి గారు, పుట్టా ప్రతాప్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఏజే శేఖర్ రెడ్డి గారు, కుపేందర్ రెడ్డి గారు, ఇలా మొత్తం అంతా. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉండకూడదు సార్. ఇంకా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కమిటీ ఏదో రివ్యూ చేయాలని పెట్టారు. అందులో ఎవరు మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అజయ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఇంకా ఇంకెవరో 2-3 ఉన్నారు లేని, ఇంక అన్ని పేర్లు అనవసరం. ఇంకా ఇవన్నీ చదివితానికి కూడా ఇంకా వైస్ ఛాన్సలర్లు అసలు లెక్కలేనంతమంది వైస్ ఛాన్సలర్లు, ఇవన్నీ మీ మనసుకు తెలిసినయే. కానీ మీకు ఆ ఫీలింగ్ లేదన్న సంగతి నాకు ఆ క్లారిటీ ఉంది. కానీ మరి ఎందుకు, మరి ఎవరు ప్రలోభం చేత? ఇప్పుడు తిరుపతి వైవి సుబ్బారెడ్డి గారు, సరే ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఏదో అకామిడేట్ చేశారు, మంచిదే. మళ్ళీ అక్కడ ఇంకో రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మళ్ళీ రేపు ఇంకెవరెడ్డి గారు వస్తారు అలా. మళ్ళీ తర్వాత ఏపీ ప్రెస్ అకాడమీ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు, ఇదిగో ఈ డిజిటల్ మీడియాలో ఇదిగో మీకు పనిచేసిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇలా ఎంతమంది అండి? ఇంకెవరు వేరే కులాలేవా అంటే, ఇప్పుడు ఆస్తి పాస్తుల్లో ఆస్తి నీకు, పాస్తు ఇంకొకడికి, నగ నట్రాలో నగ నీకు, నట్ర ఒకడికి అన్నట్టు. ఎక్కడైనా 2 ఉద్యోగాలు ఉంటే, చైర్మన్ పోస్ట్ ఉంటే రెడ్డి గారు, బ్యూన్ పోస్ట్ ఉంటే ఒక బీసీకో లేకపోతే ఒక ఎస్సీకో, అక్కడ సమన్యాయం. ఎందుకంటే 2 ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం అగ్రకులాలకు ఇచ్చారు, అగ్రకులాల్లో చాలా కులాలు ఉన్న రెడ్లకు ఇచ్చుకుంటారు. 2వ ఉద్యోగం ఓకే బ్యూన్ ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం ఇస్తారు. ఇది ప్రజలు అనుకుంటున్నమాట.